నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లపై దాడి సంఘటనను నిరసిస్తూ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గంగారెడ్డి ఆటో డ్రైవర్లకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గత కొన్ని రోజులుగా తమపై దాడులు జరుగుతున్నాయని, వాటిని పోలీసులు అరికట్టడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే ఆందోళన చేపడతామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది అరాచక శక్తులు చెట్రేగిపోయి అనేకమైనటువంటి సంఘటనలు చేయడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ వాళ్ళని, ఆటోలు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క డ్రైవర్లని వేటాడి వెంటాడి ఉన్న అతి దారుణంగా దాడి చేయడం జరిగింది. ఎవరు? ఈ యొక్క ముస్లింకి సంబంధించినటువంటి డ్రైవరు. ఈ రకంగా హిందువులపై దాడి చేయడం అనేది మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా ఒక వర్గానికి జరిగినప్పుడు ఒక రకంగా, ఇంకొక వర్గానికి జరిగినప్పుడు ఇంకొక రకంగా అనేది చర్యలు జరుగుతున్నాయి. దీనిపైన కూడా మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇదే రకంగా అనేక మంది ఇదే రకంగా పెట్రైపోయి అనేక ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది.